హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. జమ్మూ అండ్ కాశ్మీర్ హర్యానా ఎలక్షన్స్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మెయిన్ గా చాలా పొలిటికల్ రిజల్ట్స్ మాత్రం అక్యురేట్ గా ఉన్నప్పటికీ ప్రముఖ కశ్యప్ గారు జ్యోతిషులైన ఈయన ఏం చెప్తారు అనేది ఒకసారి తెలుసుకుందాం. మనతో లైన్ లో అయితే ఉన్నారు సార్. నమస్తే. నమస్తే. దైవార్పణం చిరంజీవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా టెన్షన్ గా ఉన్నారు సార్. రేపే రిజల్ట్ కదా. ఏంటి సార్ అసలు ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు? మనం ఇది వరకు March 12 మన తెలుగు రాజ్యం ఛానల్లోనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. ఆ సార్, అవును అవును. నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు దేశకాల పరిస్థితులు ఎట్లా ఉంటాయో అప్పుడు చెప్పుకున్నాం. దాని ప్రకారమే దేశం మొత్తం మీద బీజేపీకి డౌన్ ట్రెండ్, కాంగ్రెస్ కేమో అప్వర్డ్ ట్రెండ్ మూవ్ అవుతుంది. ఈ విధంగానే ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ గా 2 స్టేట్లు చూసామంటే, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉందంటే, జమ్మూ కాశ్మీర్ లో మెయిన్ కంటెండర్స్ 3 ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తి అండ్ గులాం నబీ ఆజాద్. ఒమర్ అబ్దుల్లా గారిదేమో మిథున లగ్నం, మేష రాశి, అశ్విని నక్షత్రం 2వ భావం. ఆయనకి రాపిటేషన్ నడుస్తుంది. ఆయనకి 75% పాజిటివ్ గా ఉన్నది దేశం ఇప్పుడు. మెహబూబా ముఫ్తి గారి మకర లగ్నం, తులారాశి, విశాఖ నక్షత్రం 2వ భావం. ఆమెకి శుక్ర మహర్దేశం నడుస్తుంది. ఆమె కూడా 60% పాజిటివ్ ఉన్నది. మూడో ప్రముఖ వ్యక్తి గులాం నబీ ఆజాద్ గారు, వారి మిథున లగ్నం, వృషభ రాశి, రోహిణి నక్షత్రం 2వ పాదం. ఆయనకి బుధ దేశం నడుస్తున్నది, లగ్నాధిపతి దేశం నడుస్తున్నది కనుక అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 50% దానిలో కనిపిస్తుంది. ఈ ప్రకారం చూస్తే అందరికి ఈక్వల్ గానే ప్రపోర్షనేట్ గానే ఉన్నది. కాబట్టి చెప్పినట్లు బీజేపీకి డౌన్ ట్రెండ్, కాంగ్రెస్ కి అప్వర్డ్ మూమెంట్ ఉంది కనుక అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉన్నది. హంగ్ లో తర్వాత వారంతా మళ్ళీ వారి అసోసియేషన్ వేరే గ్రూపులు కలిసిన తర్వాత కాంగ్రెస్ కి కొంచెం కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నది. ఇది జమ్మూ కాశ్మీర్ పరిస్థితి. హర్యానా పరిస్థితికి వస్తే, హర్యానాలో మెయిన్ 3 ఉన్నారు. భూపేంద్ర సింగ్ హూడా, మనోహర్ లాల్ ఖట్టర్, నాయబ్ సింగ్ సైని. ఆయన ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ అనమాట. ప్రస్తుత చీఫ్ మినిస్టర్ సైని గారు ఉన్నారు. భూపేంద్ర సింగ్ హూడా ఇది వరకు ఆయన చీఫ్ మినిస్టర్ చేసి ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధిపతిగా అక్కడ ఉన్నారు. ఆయనకి ప్రస్తుతం మంచి దశ నడుస్తున్నది. ఆయనకి కన్యా లగ్నం, తులారాశి, విశాఖ నక్షత్రం 2వ పాదం. అక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉచ్చస్థితితో పాటు ఈయన కూడా ఉత్తమ స్థితి ఉంది కనుక హర్యానాలో మాత్రం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ హుడా గారికి కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అంటే మెయిన్ గా చాలా వరకు యాక్యురేట్ అవుతున్నాయి కదా సార్ రిజల్ట్స్? అవును. సో అటు రిలేటెడ్ గా ఉందా ఏంటి అసలు? జమ్మూ కాశ్మీర్ లో హంగ్ వచ్చే పరిస్థితి ఉన్నది. అందరికి ఈక్వల్ గా 25-30 మధ్యలో ఒక్కొక్క పార్టీకి వచ్చి మళ్ళీ కోయిలేషన్స్ ఏర్పడటం, అక్కడ ఏదైనా జరగడానికి అవకాశం ఉన్నది. హర్యానాలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ వస్తుంది. హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అక్కడ పార్టీ జాతకం బాగుంది. అక్కడ భూపేంద్ర సింగ్ హుడా గారి జాతకం కూడా బాగుంది. సో ఖచ్చితంగా అయితే హర్యానాలో కాంగ్రెస్, జమ్మూలో హంగ్ వచ్చిన అడ్వాంటేజ్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ కి. ఓకే సార్, థాంక్స్ ఫర్ ద యువర్ రిజల్ట్ సార్. మీరు విలువైన సమయాన్ని అందించినందుకు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపలపూడి సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.